హలో ఇవాళ నాడెం కంపోస్ట్ నింపుతా అని చెప్పినా కదా అమ్మా ఇవాళ నింపుతున్నాను రండి సరే అత్తను అమ్మా నాడెప్ కాంపోస్ట్ కట్టుకున్నాం కదా ఇందులో ఏమేమి వేస్తే ఎరువు తయారైతుంది అమ్మా ఇందులో ఎరువు తయారవడానికి అన్ని మొక్కల ఆకులు వేసుకోవచ్చును అన్న ఇందులో అన్ని రకాల ఆకులు వేసుకోవచ్చు అన్నారు కదా మరి ఏమేమి ఆకులు వేసుడు ఇందులో అమ్మా ఇందులో ఏమేమి ఆకులు వేస్తానో వాటి పేర్లు చెప్తాను చూడండి మొదటగా అడుగు బాగాన ఆపాకి వేసుకోవాలి ఈ విధంగా అడుగు బాగాన వేసుకున్న ఆకులను 6 ఇంచుల వరకు వేసుకోవాలి యాపక్ తర్వాత ఇప్పుడు శుభాబ ఆకులు వేసుకోవాలి తర్వాత కాన్గా చేసుకోవాలి ఇప్పుడు తొక్కుడు గడ్డ వేసుకోవాలి ఈ విధంగా చింతపల్లి కాకు కూడా వేసుకోవాలి ఈ విధంగా అన్ని రకాల ఆకులు వేసుకున్న తర్వాత ఈ ఆకుల పైన పిల్లల్ని చల్లుకోవాలి ఈ విధంగా పిల్లల్ని చల్లుకోవాలి నమస్కారం మన మన్నర్ తిరగండి అక్కడ ఈ విధంగా పెండలీలతో చల్లిన తర్వాత దీనిపైన పుట్ట మట్టితో కానీ చెరువు మట్టితో కప్పివేయాలి ఈ విధంగా 3 లేదా 4 వరుసలు వచ్చేటట్టు నాడెం కంపోస్ట్ పెట్టి నింపాలి ఉల్టా పూకే సంజీడకి చూడు ఇప్పుడు అన్న ఇదంతా నింపినాము ఏం చేసుడు మరి తర్వాత అమ్మ ఈ విధంగా పూర్తిగా దీన్ని నింపిన తర్వాత దీనిపైన మందంగా మట్టితో కప్పాలి దానిపైన చిక్కగా పీడతో అలకాలి ఇట్లా చేసిన తర్వాత 90 రోజుల నుండి 120 రోజుల మధ్య ఎరువు తయారవుతుంది సరే అన్న ఈ ఎరువు ఎన్ని ఎకరాలకు సరిపోతుంది ఇలా తయారైన ఎరువు 1 ఎకరానికి సరిపోతుంది
ఇలా పెండను చిక్కగా కలపాలి. ఈ విధంగా చిక్కగా కలిపిన పెండను మట్టి పైన అలకాలి. అన్న, మరి ఇటుకకి ఇటుకకు మధ్యలో స్థలం ఎందుకు వదిలిపెట్టారు? ఈ విధంగా ఇటుకల మధ్యలో సందులు ఇడవడం వల్ల లోపల ఉన్న సూక్ష్మక్రిములకు గాలి వెలుతురు సోకుతుంది. దాని ద్వారా తొందర ఎరువు తయారవుతుంది. అదేవిధంగా నీళ్ళు పోసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది. ఇలా తయారైన ఎరువును ఏ పంటలకు వాడుకుంటామన్న? ఇట్లా తయారైన ఎరువును అన్ని పంటలకు వాడుకోవచ్చు. ఇట్లా తయారైన ఎరువుతోటి మనకేం లాభం అన్న? ఇలా తయారైన ఎరువుతోటి రెండు రకాల లాభాలుంటాయి. మొదటిది నేలలో భూసారాన్ని పెంచుతుంది, రెండోది ఖర్చు తగ్గిపోతుంది. అన్న, ఈ నాడం కంపోస్ట్ ఇంత ఎత్తు మీద ఎందుకు కట్టారు? అమ్మ, దీన్ని ఎత్తైన ప్రదేశంలో కట్టడం వల్ల వర్షం నీరు పడ్డట్లయితే వర్షం నీరు నిల్వలేకుండా మన చక్కగా ఉంటుంది. ఒకవేళ లోతైన ప్రదేశంలో కట్టుకున్నట్టయితే అందులో వర్షం నీరు చేరి అందులో ఉన్న సూక్ష్మజీవులు చనిపోతాయి. అందువల్ల ఎత్తైన ప్రదేశంలో కట్టుకోవాలి. ఈ విధంగా తయారైన తర్వాత దీనిపైన ప్రతిరోజు పొద్దుమాపు నీళ్ళు పోసుకోవాలి. దీనివల్ల ఇందులో ఉన్న తేమ, ఇందులో తేమ శాతం పెరిగి ఎరువు తొందరగా తయారవుతుంది. ఈ విధంగా పూర్తయిన తర్వాత దీనిపైన పందిరి వేసుకోవాలి. ఈ విధంగా పందిరి వేసుకోవడం వల్ల కంపోస్ట్ పెట్టు నీడలో ఉంటుంది. దానివల్ల అందులో ఉన్న సూక్ష్మజీవులు సజీవంగా ఉంటాయి. ఈ విధంగా కూరగాయ విత్తనాలను ఈ విధంగా నాటుకోవాలి. అన్న, నాడెం కంపోస్ట్ నింపి చూపించినందుకు ధన్యవాదాలు. సరేనమ్మా, మీ అందరికి ధన్యవాదాలు.